ఈరోజు వ్యవస్థలోకి ఎంత మార్పు వచ్చిందో ఒక్కసారి గమనించమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. ఈరోజు మామూలుగా అయితే ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి కలిపి ఇద్దరు కలెక్టర్లు ఉండేవాళ్ళు, ఇద్దరు జేసీలు ఉండేవాళ్ళు. ఈరోజు 6 మంది కలెక్టర్లు, 6 మంది జేసీలు, సచివాలయం వ్యవస్థ, వాలంటీర్లు, ఆశా వర్కర్లు ఇంతమంది కలిసి మోహరించేసి ఏ ఒక్కరికి కూడా సహాయం అందకుండా ఉండే పరిస్థితి, ఏ ఒక్కరికి కూడా ఉండకుండా చూడాలని తపన తాపత్రయ పడే పరిస్థితి గతంలో కన్నా భిన్నంగా ఈరోజు ఉన్నదే ఒక్కసారి అందరూ కూడా గమనించమని చెప్పి కోరుతా ఉన్నా. మీ అందరితో కూడా అడిగేది ఒకటే, అందరికీ కూడా ఏదైతే రేషన్ ఉందో, 25 కేజీల బియ్యము, పామ్ ఆయిలు, వీటి అన్నిటితో పాటు ఇంటింటికి 2000 రూపాయలు ప్రతి ఒక్కరికి ముట్టిందా? అందరికీ ముట్టిందా? ముట్టే చేతుల పైకి ఎత్తండి. ఇంత ట్రాన్స్పరెంట్గా ఏ ఒక్కరికి కూడా మిగిలిపోయే పరిస్థితి కూడా రాకుండా, ఇంత ట్రాన్స్పరెంట్గా ఎప్పుడూ కూడా గతంలో మాదిరిగా ఎప్పుడు గతంలో ఎప్పుడు కూడా జరగల. ఈరోజు నేను ఇక్కడికి వచ్చేటప్పుడు కలెక్టర్ని అడుగుతా ఉన్నా, ఎన్ని రోజులైంది ఇంటికి పోయి అని. అంటే 20 రోజుల నుంచి ఇక్కడే ఉన్నానన్నా, ఇక్కడే ఉన్నాను సార్ అని చెప్తా ఉన్నాడు. ఇంతగా ఈ 4 మండలాలకు సంబంధించే ఈ 4 మండలాల్లోనే ఇబ్బందులు వస్తే, ఈ 4 మండలాల కోసం ఏకంగా కలెక్టర్ ఇక్కడికే వచ్చి తిష్టేసి ఇక్కడే కూర్చొని ప్రతి ఊర్లోనూ ప్రతి మండలంలోనూ ఎటువంటి ఇబ్బందులు ఎవరికి కూడా రాకుండా చూసుకునే మంచి ఆలోచనతో ఈరోజు అడుగులు ముందుకు పడతా ఉన్నాయి. మీ అందరితో కూడా కలెక్టర్ల దగ్గర నుంచి, అధికారుల దగ్గర నుంచి, వాలంటీర్ల దగ్గర నుంచి, సచివాలయం సిబ్బంది దగ్గర నుంచి, ఇంకా రకరకాల కేటగిరీస్లో ఎవరైతే అధికారులు అందరూ ఉన్నారో, చాలామంది అధికారులు బహుశా అటు ఇటుగా నిలబడి ఉంటారేమో, మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను ఈ ప్రజల తరపున, నా తరపున మనస్ఫూర్తిగా ప్రభుత్వం తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఎందుకనంటే మామూలుగా సరిగ్గా మామూలుగా నాయకులు అనేవాళ్ళు ఏం చేస్తారనంటే, వస్తారు, వచ్చి అది బాగలేదు ఇది బాగలేదు అని చెప్పి 4 మాటలు గట్టిగా మాట్లాడి ఆ ఆఫీసర్ను ఈ ఆఫీసర్ను సస్పెండ్ చేసేసి వెళ్ళిపోయే పరిస్థితి. కానీ అలా కాకుండా అధికారులకు కూడా ఈరోజు ఎంపవర్ చేసి అధికారులకు ఏం కావాలనో, ఏ వనరులు కావాలనో, ఆ వనరులన్నీ కూడా అధికారుల చేతుల్లో పెట్టి వాళ్లకు దిశానిర్దేశం చేసి, మళ్ళీ నేను 1 వారం రోజులకు నేను వస్తాను, నేను వచ్చేసరికి ఏ ఇంట్లో కూడా నాకు ఫలానిది జరగలేదు మంచి అనే మాట ఏ ఒక్కరి నోట్లో నుంచి రాకూడదు అని చెప్పి ఆదేశాలు ఇచ్చి అందరినీ కూడా పురమాయించాం. వాళ్ళు ఇక్కడే వచ్చి ఇక్కడే కూర్చొని ఇక్కడే తిష్టేసి మొత్తానికి ఒక్క ఇంట్లో కూడా నాకు మంచి జరగలేదు అన్న మాట రానికోకుండా తోడుగా నిలబడ్డ ప్రతి అధికారికి కూడా శిరస్సు వంచి పేరు పేరున కృతజ్ఞతలు కూడా తెలుపుతా ఉన్నాను. చేస్తారవా చెప్తా. కొంచెం ఏంటనంటే ఇక్కడ ఇల్లులు ఇంకా ఈ ఇమ్మీడియట్గా ఇవ్వాల్సిన రేషను, ఇమ్మీడియట్గా ప్రతి ఇంటికి 2000 రూపాయలు, ఇవన్నీ ఇమ్మీడియట్గా రావాల్సినవన్నీ ఇచ్చేసాం. అవన్నీ బాగా జరిగాయి. అధికారులందరూ కూడా బాగా అందరినీ కూడా అప్రిషియేట్ చేస్తా ఉన్నాం. కానీ ఇంకా ఇప్పుడు నుంచి ఇంకా ఎట్లా గోదావరి మొదటి గంటకి కూడా తీసేశారు కాబట్టి ఈరోజు నుంచి వాతావరణం కూడా కొంచెం బెటర్గా ఉంది కాబట్టి ఇంకా ఎన్యూమరేషన్ కూడా స్టార్ట్ చేసి ఏ ఒక్కరికైనా కూడా ఇలా ఇల్లుండి ఇలా కొట్టాలుండి, దీన్ని థ్యాచ్డ్ హౌసెస్ అంటారు, దానికి పాకలు తాటాకి ఇల్లుండి లేకపోతే వేరే రకమైన డ్యామేజుల వల్ల ఏ ఒక్కరికి నష్టం జరిగినా కూడా పొలాలు కానీ, పంట పొలాలు కానీ, ఇళ్ళ విషయంగా కానీ ఏ ఒక్కరికి నష్టం జరిగినా కూడా ఎవ్వరూ బాధపడకండి, భయపడకండి. ఎందుకనంటే మన ప్రభుత్వం ఎలా ఎగరగొట్టాలని ఆలోచన చేయదు,
ఎలా ఇప్పించాలి అని చెప్పి ఆలోచన చేసే ప్రభుత్వం మంది అనేది గుర్తుపెట్టుకుంది. ఒక వ్యవస్థ ఉంది, సచివాలయం ప్రతి గ్రామంలోనూ ఉంది, ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్ కూడా ఉన్నాడు, ప్రతి ఒక్కరికి కూడా మొత్తంగా ఏ ఒక్కరికి ఏ రకమైన ఇబ్బంది ఉన్నా కూడా, ఏ రకమైన డ్యామేజ్ జరిగినా కూడా, అది ఇళ్లకు సంబంధించి కానీ పంటలకు సంబంధించి కానీ ఏ ఒక్కరికి డ్యామేజ్ జరిగినా కూడా వాలంటీర్ నేరుగా మీ పేరు నమోదు చేసుకుని వాలంటీర్ నేరుగా పలానోనికి పలాని డ్యామేజ్ జరిగింది అని చెప్పి కూడా మీ గ్రామ సచివాలయాలలో లిస్టు కూడా పెట్టేస్తాడు. ఏ ఒక్కరికి కూడా అన్యాయం జరగదు. ఆ లిస్టు మీరు చూడండి. ఆ లిస్టు మరో 14 రోజుల్లోనే టైం చెప్పినాను, మరో 2 వారాల లోపల ఆ లిస్టు పూర్తిగా పెట్టేసేయాలా అని చెప్పినాను. ఆ లిస్టు పెట్టిన తర్వాత మీకు కూడా మళ్ళీ 2 వారాలు టైం ఇస్తా. ఎవరైనా కూడా ఆ లిస్టు చూసుకొని మాకు రావాలి, మాది మాకు మా ఇల్లు కూడా నష్టం జరిగింది, మా పొలం కూడా నష్టం జరిగింది, కానీ ఆ లిస్టులో నా పేరు లేదు అని చెప్పి ఎవరికైనా అనిపిస్తే వాళ్ళు మళ్ళీ ఆ పేరును నమోదు చేసుకోవచ్చు. ఎందుకనంటే మన ప్రభుత్వం ప్రతి ఒక్కరికి ఎలా ఇవ్వాలి అని ఆరాటపడుతుంది, కానీ ఎలా ఎగరగొట్టాలి అని ఆరాటపడదు. దానికోసం మళ్ళీ 14 రోజులు టైం ఇస్తారు, 2 వారాలు మళ్ళీ. ఆ తర్వాత నిజంగానే వాళ్ళందరినీ రీవెరిఫికేషన్ చేస్తాం, నిజంగానే వాళ్ళు పెట్టిన అప్లికేషన్ కరెక్టేనా కాదా అని చెప్పి దానికి మళ్ళీ 2 వారాలు తీసుకుని ఈరోజు నుంచి 2 నెలలు 6 వారాలు 6 వారాలు అయిపోయిన తర్వాత నాకు ఒక 2 వారాలు ఎక్స్ట్రా ఇవ్వండి, 8 వారాలు అంటే 2 నెలల్లో ప్రతి ఇంటికి కూడా మీరు నష్టపోయింది కూడా మీకు వచ్చేట్టుగా కూడా చేస్తానని చెప్పి కూడా హామీ ఇస్తాము. అంతేకాకుండా ఇక్కడ ఉన్న తాటాకు గుడిసెలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇటువంటి ఎందుకనంటే ఇదంతా కూడా ఐటీడీఏ పరిధిలోకి వస్తుంది కాబట్టి ఇదంతా కూడా ఎప్పుడు పోలవరం ప్రాజెక్టు పూర్తయినప్పుడు సబ్మర్జెన్స్లోకి ఎట్టా వస్తుంది కాబట్టి ఇటువంటి తాటాకు సంబంధించి గుడిసెల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా అమౌంట్ కూడా పెంచే కార్యక్రమం కూడా చేస్తానని చెప్పి కూడా చెప్తా ఉన్నాం. ఇంతకుముందు దాదాపుగా 5,000 ఉండేది, దాన్ని 10,000 రూపాయలకు పెంచే కార్యక్రమం కూడా చేసి కూడా మంచి జరిగించే కార్యక్రమం కూడా చేస్తానని కూడా చెప్తా ఉన్నా. ఇక మిగిలిన విషయాలకు వస్తే ఈ విషయాలలో మంచి జరిగే ప్రతి అడుగు కూడా మానవతర మంచి మనసుతో మీ బిడ్డగా, మీ అన్నగా, మీ తమ్ముడిగా మీ అందరికీ మంచి చేస్తాము. మీరందరూ ఒకటే గుర్తుపెట్టుకోండి, ఈ ప్రభుత్వం మీది అన్నది గుర్తుపెట్టుకోండి. ఇది మీకోసం ఉంది, మీది ఈ ప్రభుత్వము, మనది ఈ ప్రభుత్వం అనేది గుర్తుపెట్టుకోండి. ఇక పోలవరానికి సంబంధించి ఇక ముంపుకు సంబంధించిన సమస్యలు మీ అందరికీ కూడా తెలిసిన విషయాలే. మన సమస్య ఏంటంటే, మన కర్మ ఏమిటంటే R&R ప్యాకేజ్ 45.72 అంటే పూర్తి నీటి మట్టం దాకా మనం R&R ప్యాకేజ్ ఇవ్వాలి అని అంటే దాదాపుగా ఇంకా మరో 20,000 కోట్ల రూపాయలు అవసరం ఉంటుంది. దానికోసమే కేంద్రంతో కుస్తీ పడుతూ ఉన్నాం రోజు. ఇప్పటికే 2,900 కోట్ల రూపాయలు ఇంకా మనం ఎదిరిచ్చినాము, వాళ్ళ దగ్గర నుంచి మనం ఇచ్చింది రాబట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అయ్యా మేము ఇచ్చినాము స్వామి, మాకు డబ్బు ఇవ్వండి ఎనిక్కి అని చెప్పి మళ్ళీ మీరు ఇస్తే మళ్ళీ మేము ఇస్తాము అని చెప్పి ఆ కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. ఆ పోరాటాలు, ఆ యుద్ధాలు వాళ్ళతో చేస్తూనే ఉండం, లెటర్ల మీద లెటర్లు రాస్తూనే ఉండం, వాళ్ళని రిక్వెస్ట్ చేస్తూనే ఉండం, వాళ్ళను బ్రతిమలాడుతూనే ఉండం. అది ఆ టైం కొద్దీ జరుగుతుంది. కానీ 41.15 మీటర్స్ దాకా అంటే పోలవరం మనం కట్టినా కూడా పూర్తిగా ఎట్లా నీళ్లు నింపము, ఎందుకనంటే పూర్తిగా ఒకేసారి నీళ్లు నింపినామనంటే డ్యామ్ సెక్యూరిటీకి డేంజర్ వస్తుంది కాబట్టి సిడబ్ల్యూసి వాళ్ళు దానికి సెంట్రల్ వాటర్ కమిషన్ వాళ్ళు ఒప్పుకోరు. సో డ్యామ్ అనేది పూర్తిగా నింపకోకుండా ఫస్ట్ డ్యాము ఒక స్టేజ్ దాకా ఒక సగం దాకా నింపుతాం. దాని తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఆ తర్వాత ఇయర్ 3 సంవత్సరాలలో పూర్తిగా డ్యాము నింపాలి. అంతకన్నా ఒకేసారి డ్యామ్ని నింపేసినామంటే నీళ్ళు నింపేసినామనంటే డ్యాముకు సెక్యూరిటీ పరంగా నష్టం జరుగుతుంది అని సిడబ్ల్యూసి సెంట్రల్ వాటర్ కమిషన్ వాళ్ళు చెప్తా ఉన్నారు. కాబట్టి ఆ నీళ్లు పూర్తిగా నింపే టైం వచ్చేసరికి ఏ ఒక్కరికి కూడా నష్టం జరగకోకుండా ఖచ్చితంగా మంచి జరిగించే కార్యక్రమం చేస్తాము అని చెప్పి మా అందరికీ కూడా మనస్ఫూర్తిగా చెప్తా ఉన్నా. ఆ లోపల ఖచ్చితంగా కేంద్రం కూడా ఈ రకంగా డబ్బులు ఇచ్చేట్టుగా ఒత్తిడి తీసుకొచ్చే కార్యక్రమం చేస్తాం. ఒకవేళ పొరపాటున కేంద్రం నుంచి
మనకు ఆ స్థాయిలో డబ్బులు రాలేకపోతే ఈధర్ నీళ్ళన్నా నింపకుండా ఆపుతా ఆ స్టేజ్ దాకా, లేదా మీకు డబ్బు ఇచ్చిన తర్వాతనే నింపే కార్యక్రమం చేస్తా. అది అవసరమైతే సొంతంగా అయినా సరే ఇచ్చైనా సరే ఖచ్చితంగా మీకు తోడుగా ఉంటా. ఎందుకనంటే ఇక్కడ మీరంతా కూడా మీరు చేసిన త్యాగంతోనే రాష్ట్రానికి మంచి జరుగుతూ ఉందన్నది మనస్ఫూర్తిగా నమ్మిన వ్యక్తిని నేను కాబట్టి ఖచ్చితంగా మీకు ఎట్టి పరిస్థితుల్లోనూ అన్యాయం జరగనివ్వను అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. కేంద్రంతో ఎలాగూ కుస్తీ పడతానే ఉన్నాం, కింద మీద పడతానే ఉండం. వాళ్ళ దగ్గర నుంచి ఎంత త్వరగా అంటే అంత తొందరగా డబ్బులు తీసుకొచ్చే కార్యక్రమం చేస్తాం. ఈ సెప్టెంబర్లో కల్లా 41.15 ఆ లెవెల్ దాకా అయితే మాత్రం అందరికీ కూడా పీడిఎఫ్లు కట్టేస్తాము, అందరికీ మీకు ఇవ్వాల్సిన డబ్బులు కూడా ఇచ్చేసి మిమ్మల్ని అందరినీ ఇళ్ళు కూడా అక్కడ తయారైపోయి అక్కడికి షిఫ్టింగ్ కూడా చేసే కార్యక్రమాలు కూడా కంప్లీట్ చేసే కార్యక్రమం కూడా చేస్తాం.